లక్షద్వీప్ దీవుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ భారత్లోని మాల్దీవుల మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపారు. ప్రధాని మోదీ పర్యటనతో కూడిన పోస్టుపై మాల్దీవుల ఎంపీ జాహిద్ రమీజ్ స్పందిస్తూ వారితో పోటీ చేరనే ఆలోచన భ్రమ అని అన్నారు. గదులలో శాశ్వత వాసన భారతదేశానికి అతిపెద్ద పతనమని జాహిద్ రమీజ్ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. లక్షద్వీప్ పై అసహ్యకరమైన వ్యాఖ్యలకు మాల్దీవుల రాజకీయవేత్తను ట్విట్టర్ వినియోగదారులు త్వరగా మందలించారు. మాల్దీవులు అగ్ర పర్యాటక ప్రదేశాల్లో ఒకటి కావచ్చు, కానీ లక్షద్వీప్ పై ప్రధాని మోదీ దృష్టి యూటీ యొక్క పర్యాటక అవకాశాలను ముందుకు తెచ్చింది. ఎంపీ జాహిద్ రమీజ్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత జనవరి 8న మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రాహీం షాహిబ్ ను భారత్ పిలిపించింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వం 3 మంత్రులను సస్పెండ్ చేసింది. ఇప్పుడు మాల్దీవుల ఎంపీ మీకేల్ నసీం ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలపై ప్రశ్నించడానికి విదేశాంగ మంత్రిని పిలవాలని పార్లమెంటును అభ్యర్థించారు. భారత్ మాల్దీవుల పర్యాటక దౌత్యపరమైన వివాదం మధ్య లక్షద్వీప్లో డీశాలినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రధాని మోదీ లక్షద్వీప్లోని తన అనుభవాలను పంచుకుని దీవుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తర్వాత దౌత్యపరమైన వివాదం మొదలైంది. పీఎం మోదీ స్నార్కెలింగ్ తెల్లటి ఇసుకపై నడుస్తూ బీచ్లో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలు వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పోస్ట్ గూగుల్ సెర్చ్లలో భారీ పెరుగుదలను ప్రోత్సహించింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
We'll be right back.